కొండపిండి ఆకు. కొండపిండి ఆకును శాస్త్రీయనామం అవేరా నెట. బూడిద మొక్క అని లేదా తెలగపిండి మొక్క అని పిలుస్తారు. దీన్ని కొన్ని చోట్ల ఆకుకూరగా వండుకుని తింటారు. ఈ మొక్క పొలం గట్ల మీద ఎక్కువగా పెరుగుతుంది. వీటి పూలు తెల్లగా చిన్నగా ఉంటాయి. కొండపిండి ఆకులోనే శక్తి ఉంది, అంటే కొండలను కూడా పిండిగా మారుస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ మొక్క ఇంగ్లీష్ మందులలో వాడే జాండిస్కు సంబంధించిన ఈ మొక్క ఇంగ్లీష్లో వాడే మందులు ఈ మొక్కని ఔషధ గుణాలుగా వాడతారు. జనాలు కొన్ని వేల రూపాయలు పెట్టి మందులు వాడతారు, ఇష్టపడతారు. కానీ ఖర్చు లేకుండా ఉండే ఇలాంటి ఔషధ మొక్కలు వాడరు. ఇది మన దౌర్భాగ్యం. మరియు కిడ్నీలకు సంబంధించిన కిడ్నీలు రాళ్లకు మరియు బ్యాంక్రియాస్లో స్టోన్కు ఈ ఆకు చాలా శ్రేష్టం. ఈ ఆకును బాగా కడిగి శుభ్రం చేసిన ఆకును మాత్రమే తీసుకుని మీరు రోజు చేసుకునే పప్పులాగా వండుకుని వారానికి ఒకరోజు తింటే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోవటం కాదు, యూరిన్ మూత్రం ద్వారా రాలిపోతాయి. పెద్ద రాళ్ళు అయితే కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. వీటిని పశువులు బాగా చక్కగా తింటాయి. ఈ మొక్క రుచి చేదుగా వగరగా ఉంటుంది. ఈ మొక్క ఔషధ గుణాలలో ముఖ్యమైన ఉపయోగాలు: మూత్రంలో ఇన్ఫెక్షన్ పోగొడుతుంది, ఉబ్బసం ఆయాసం తగ్గుతాయి, మొలలు కిడ్నీలో రాళ్ళు ప్యాంక్రియాటిస్లో రాళ్ళను కరిగిస్తుంది, మూత్రనాళాల వద్ద పుండులు దురదలను తగ్గిస్తుంది, ప్లేహం మరియు వేసవిలో వచ్చే అత్యంత ముఖ్యమైనటువంటి సెగగడ్డలు వేడి ఉప్పులను బాగా తగ్గిస్తుంది. అన్ని రకాలైన మూత్ర సంబంధం అనేది తగ్గిస్తుంది. ఈ మొక్క యొక్క వేర్లతో సహా మరియు పూలను కూడా ఔషధ గుణాలలో ఇంగ్లీష్ మందులు వాడతారు. అలాగే కొండపిండి ఆకు అనే పేరులో కొండపిండి ఎలా చేస్తుంది అంటే, పూర్వం శిల్పులు శిల్పాలను చెక్కేటప్పుడు శిల్పం మొత్తంగా చెక్కాలంటే కొండపిండి ఆకు రసాన్ని వేస్తే శిల్పం మెత్తబడి ఆ ద్వారా శిల్పం మెత్తగా చెక్కబడుతుంది. తద్వారా ఈ ఆకును కొండపిండి ఆకు అనే పేరు వచ్చింది. కిడ్నీ రాళ్లకు అంటే పెద్ద రాళ్లకు కాకుండా చిన్న రాళ్ళు అంటే 4.7 mm బిలో లోపు ఉన్నటువంటి వాటికి ఈ ఆకు రసం చక్కగా పనిచేస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు, గ్యారంటీ. ఈ కిడ్నీలో రాళ్ల సమస్య మరియు నొప్పి తీవ్రత అయితే తొందరగా డాక్టర్ను సంప్రదించండి. నా మాట మీకు నమ్మకం కలగాలంటే ఎవరికైతే మూత్ర సమస్యలు ఉంటాయో వారు ఈ ఆకు కూరను పప్పుగా చేసుకుని ఒక వారం పాటు తిన్న తర్వాత మీ యొక్క మూత్ర సమస్య ఎంతవరకు సమస్య తీరిందో లేదో తెలుసుకోండి. ఈ ఆకును పెసరపప్పులో వేసుకుని పప్పుగా చేసుకుని తింటే బాగా పనిచేస్తుంది. ఈ ఆకు రసాన్ని కానీ లేదా పప్పుగా కానీ వాడుకోవచ్చు. ఇందులో నష్టం కూడా ఉంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కదా అని చెప్పి రోజు కానీ ఇది మీరు తిన్నట్లయితే దీనివల్ల నష్టం జరుగుతుంది. అదేంటంటే ఎముకలు గోళపారతాయి, కాబట్టి మీకు రోగం తగ్గే వరకు మాత్రమే వాడాలి, లేదంటే ఎప్పుడూ ఒకప్పుడు వాడుకోవడం చాలా మంచిది. నాకు తెలిసినట్లు చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.